రిలేటివ్స్ అందరూ వచ్చారు కాబట్టి కొంచెం టైం పడుతుంది వాళ్ళందరూ దిగడానికి. అండ్ ఒక చిన్న క్యూట్ బేబీ కూడా ఉంది రిలేటివ్లో. సో షీఈస్ మై ఫ్రెండ్ హాసి. ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాం, ఫుల్ రష్ అన్నమాట. మాకు పార్కింగ్కి దొరకడానికి చాలా చాలా కష్టం అయిపోయింది బస్కి. ఇప్పుడు వెళ్తే ఎంత రష్ ఉంటుందో, చెక్కింగ్ ఎలా జరుగుతుందో అని చాలా భయం వేస్తుంది అన్నమాట. ఎందుకంటే అంతసేపు క్యూలో వెయిట్ చేసి ఓపిక పేషెన్స్ అన్నీ పోయాక ఇంకా మన ఛాన్స్ వస్తుంది. సో అందరు షైగా ఉన్నారు కెమెరా ముందుకు రావడానికి ఫస్ట్ టైం కాబట్టి. ఫైనల్లీ ఫ్లైట్ అయితే ఎక్కేసాను అనమాట. సో ఇక్కడ లగేజ్ పెడుతున్నారు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. బట్ ఇక్కడ ఇంకొక బాధపడాల్సిన విషయం ఏంటంటే మాకు విండో సీట్ అయితే రాలేదు. ఇలా మిడిల్లో వచ్చింది, మిడిల్లో వచ్చింది మా మమ్మీ నేను అలా వచ్చింటారు. జాయింట్గా రాలేదు, విండో సీట్ కూడా రాలేదు. అలా ఉంది మా పరిస్థితి ఇక్కడ. అండ్ ఇప్పుడు మాకు ఇక్కడ ఆఫ్టర్నూన్ 3 అవుతుంది. సో ఈ సూట్ కేసెస్ అన్నీ పైకి వెళ్తాయి మా ఇంటికి. అండ్ నేనైతే ఫుల్ స్లీపీగా అండ్ టైర్డ్గా ఉన్నాను. కొంచెం ఏదైనా తినేసి పడుకుంటానమాట, ఎందుకంటే ఈరోజు బాగా రెస్ట్ తీసుకోవాలని అయితే నేను డిసైడ్ అయ్యాను. ఫ్లైట్ జర్నీలో చాలా అలసిపోయాను. అండ్ మళ్ళీ మీ ముందుకి నెక్స్ట్ వ్లాగ్తో వస్తాను. అప్పుడాక ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు కెనడాలో సూర్యకాంతం.
గంట మర్చిపోవద్దు. బై బై. ఇవాళ మా ఫ్రెండ్స్ అయితే నాకు సెండ్ ఆఫ్ పార్టీ ఇవ్వడానికి వచ్చారు. ఆల్ మై బెస్ట్ ఫ్రెండ్స్, లవ్ యూ. స్టార్ట్ చేసేద్దామా పార్టీని?